జీవితానికో అర్థం పరమార్థం. ప్రశ్న: జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఏం చేయాలి? జీవితంలో 7 రోజులు వీలున్నప్పుడు ఇలా చేయండి. మొదటి రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి రోగాలతో బాధపడేవారి ఆర్థిక స్థితిగతులు, పరిసరాలు చూడండి. మాట కలిపితే వారి వ్యధనంతా మీ ముందు ఉంచుతారు. 2వ రోజు ఒక పూట అనాథ శరణాలయానికి, మరో పూట వృద్ధాశ్రమానికి వెళ్ళండి. ఒకరు ఎవరికి పుట్టామో తెలియని వారు, మరొకరు ఎవరి కోసం ఇంతకాలం బ్రతికామో తెలియని వారు. జీవితానికి మొదటి దశలో ఒకరుంటే చివరి మజిలీ దగ్గరలో మరొకరు ఉన్నారు. వాళ్ళ అవసరాలు తెలుసుకోండి, సాధక బాధలు వినండి. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కో కథ. కన్నీళ్లు పెట్టకుండా ఇంటికి వెళ్ళగలరేమో ప్రయత్నించండి. 3వ రోజు డబ్బులు, సెల్ ఫోన్ లేకుండా ఒక కొత్త చోటుకి వెళ్ళి ఒకరోజంతా మొత్తం తిరగండి, తినండి. డబ్బు లేకుండా ఎలా అన్న అనుమానం వచ్చింది కదా, సహాయం అడగండి. ఆకలి వేస్తుంది, తినడానికి ఏదైనా పెట్టండి అని. ప్రాంక్ వీడియోలు చూస్తూ ఉంటాం కదా, అలా ఏ అరటి పళ్ళ బండి దగ్గరో టిఫిన్ బండి దగ్గరో అడిగి తినండి. మీ జీవితంలో అంత రుచికరమైన భోజనం ఎప్పుడూ చేసి ఉండరు. ఉచితంగా వచ్చినందుకు కాదు, మంచి మనసుతో పెట్టినందుకు. 4వ రోజు శ్మశానం దగ్గరకు వెళ్ళండి. భారంగా చేరుకున్న ఒకరి అంతిమయాత్ర ఎదురవుతుంది. మాటలు కలపాలన్నా గొంతు నుండి బయటకు ఏమీ రాదు. అప్పటికే ఒకలాంటి శ్మశాన వైరాగ్యం మిమ్మల్ని చుట్టుకుని ఉంటుంది. 5వ రోజు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటుకి వెళ్ళండి. మనుషులకు, అన్ని కాలుష్యాలకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా అలాంటి చోటుకి వెళ్ళండి. వెళ్ళి మౌనంగా మీతో మీరు ఉండండి. 6వ రోజు మొదటి 5 రోజులు మీకు కలిగిన అనుభవాన్ని ఒక పుస్తకంలో రోజుల వారీగా వ్రాయండి. వీలైతే రోజు మొత్తం మౌనంగా మీ మనసులో ఉన్న సందేహాలు, బాధ, సంశయం ఏదైనా మొత్తం అక్షర రూపంలో పెట్టండి. 7వ రోజు గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకోండి. ఆ ప్రాంగణంలో మౌనంగా కూర్చుని ధ్యానం చేయండి. మీరు బ్రతుకుతున్న సౌకర్యవంతమైన జీవితాన్నిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలపండి. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం అని మీకు అనిపించవచ్చు, కానీ ఈ 7 రోజుల ప్రయాణంలో మీరు తెలుసుకున్న, చూసిన ప్రపంచానికి, మీరు బ్రతుకుతున్న ప్రపంచానికి మధ్య తేడా ఏమిటో తెలుస్తుంది. అప్పటి వరకు మీరు చూసిన ప్రపంచంలో మీరు చూడలేకపోయిన మరో కొత్త అందమైన ప్రపంచం ఉందని తెలుసుకుంటారు. ఏది విలువైనదో, ఏది కాదో తెలుస్తుంది. మీ దగ్గర ఉన్నదేమిటో అర్థమవుతుంది. మీ వంతుగా లేని వారికి ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేస్తుంది. మీ అస్తిత్వానికి అర్థం తెలుసుకొని అది ప్రపంచానికి తెలిసేలా చేయాలన్న సంకల్పం మీలో పుడుతుంది. మీలో ఇటువంటి ఆలోచన పుట్టినప్పటి నుంచి జీవితం మీద మీకు శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి నుంచి ఇది చేయాల్సింది అన్న ఆశయం పుడుతుంది. చేసే పని నచ్చుతుంది. నిజానికి మీ పనిని, జీవితాన్ని, మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించడం మొదలు పెడతారు. అర్థం పరమార్థం తెలుసుకొని జీవితం పట్ల తృప్తితో ఉంటారు. అరుణాచల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.